ప్రైజ్ ద లాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ప్రభువు నమ్మదగినవాడు ఆయన మిమ్మను స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును తెస్సలోనికైలకు రాసిన రెండవ పత్రిక మూడవ అధ్యాయము మూడవ వచనము సహోదరి సహోదరులారా యహోవాయే మనలను కాపాడువాడు కుడి ప్రక్కను ఎహోవా మనకు నీడగా ఉండును పగలు ఎండదెబ్బ అయినను మనకు తగులదు రాత్రి వెన్నెల దెబ్బ అయినను మనకు తగులదు ఏ అపాయమునూ రాకుండా మనలను కాపాడును ఆయన మన ప్రాణమును కాపాడును భక్తుడు ఈ విధంగా అంటున్నాడు మేమాయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంతమాత్రమునూ లేదు ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొని చీకటిలో నడిచినెడలా మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులనుగా చేయును మనము పాపములేని వారమని చెప్పుకొని ఎడల మనలను మనమే మోసపుచ్చుకొందుము మరియు మనలో సత్యముండదు మన పాపములను మనము ఒప్పుకొని ఎడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయును అని ప్రియులారా యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినది యునైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమునయుండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యధార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము వాగ్దానము చేసినవాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనిది నిశ్చలముగా పట్టుకుందము అపస్తుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తమును అన్యజనులందరూ దాని విని నిమిత్తమును ప్రభు నా ప్రక్క నిలిచి నన్ను బలపరిచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితేని ప్రభువు ప్రతి దుష్కార్యము నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యమునకు చేరునట్లు నన్ను రక్షించును యుగయుగములు ఆయనకు మహిమ కలుగును గాక అని సహోదరి సహోదరులారా భక్తులను శోధనలో నుండి తప్పించుటకును దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినము వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమగల తండ్రి ఎల్లవేళలా మీరు మాకు తోడుగా ఉన్నందుకు నీకు స్తోత్రములు తండ్రి మేము విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో నీ సన్నిధికి చేరే వారముగా ఉండుటకు సహాయము దయచేయమని మా నిరీక్షణ విషయమై మేము ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకునుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్